ఒక తండాకు బండి ఆ తండాకు పోతే కరుడు గట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఇప్పటికి ఇందిరమ్మ రాజ్యం అంటారు ఢిల్లీకి భాష అంటుంటారు రకరకాల దళిత కాలనీ బండి లేకపోతే గ్రామాల పండి బండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా ఉంటారు అట్లే ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సేమ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ము ఇక్కడ సెక్యులర్ సిద్ధాంతం అనే విధానం తోటి కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇందిరమ్మ రాజ్యం గరీబీ హటావో ఈ అంశాల తోటి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ఓ వైపు ఇది కనిపిస్తది హిందూ ధర్మం అనేటువంటి ఒక ధర్మం మీద భారతీయ జనతా పార్టీ కనిపిస్తది కేసీఆర్ ధర్మం ఏంది గెలుపే ధర్మం ఇప్పుడు మనం చాలా లాజికల్ థింకింగ్ వీళ్ళిద్దరికీ ఉంది ఆఖరికి ఎంఐఎం కు కూడా ముస్లిం అనేటువంటి ధర్మం ఉంది కేసీఆర్ ధర్మం ఏంది కేసీఆర్ కే ధర్మం లేదు మీరు అనుకుంటున్నట్టు ఆ 70 లక్షల మంది నిర్మాణం ఏదైతే ఉండ్రో అది బుస్సు ఉత్తదే అంతేనా అతనికి బలమైన నిర్మాణం లేదు పార్టీలో కింది స్థాయి నుంచి ఒకవేళ అధికారం మారుతుందన్న ఆలోచన పుడితే 70 లక్షలు 7000 కు వస్తది అంతే అంతే ఓకే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అట్లా ఉండదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లా ఉండదు లెఫ్ట్ పార్టీలో ఉండదు ఎంఐఎం లో ఉండదు ఎందుకంటే వాటికి కొన్ని సిద్ధాంతాలు కొన్ని కథ ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టిఆర్ఎస్ అనుకున్న తర్వాత సాధన అయిపోయింది కదా ఆ రోజు కేసీఆర్ అంట ఉద్యమమో లేకపోతే కేసీఆర్ ని గెలిపించారంటే తెలంగాణ అనే పదం ఉంది కాబట్టి వచ్చింది ఇలా తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసి పక్కకు పెట్టిన తర్వాత హు ఆర్ యు 70 లక్షల పైనే రైట్ రెండో మాట రైతుల విషయం మాట్లాడనారు రైతు బంధం ఉంది లేకపోతే దళిత బంధం ఉంది 2018 లో అదే కదా గట్టెక్కి చేయాలని ఎస్ కేసీఆర్ ఇప్పుడు ఇంకా మళ్ళొక స్కీమ్ పట్టుకొస్తాడు మీరు అది చెప్పండి కదా మొన్న దేశం అడ్డం పడే విషయం ఒకటి ఉంది నా దగ్గర ఉంటది కామన్ గా అయితే ఈయన మొదలు పెట్టినటువంటి పథకాల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే మహారాష్ట్రకు పోయి నాందేడ్లో సభ పెట్టి ఔరంగాబాద్ లో పెట్టి కేసీఆర్ ఏం చెప్పిందంటే కేసీఆర్ ఏం చేసిందంటే అబ్ కీ బార్ किसान की सरकार ओके अंजेपी कुंतमंदिनी महाराष्ट्र नुंचि तीसुकोच्चिंदि केसीआर तीसुकोच्चिन तर्वात मीरु चूडंडि इक्कड रैतुलकु एट्ला चेस्तुन्ना अंटे अंदुलोंचि ओक बृंदं विडिपोयिंदि ఒక బృందం విడిపోయి నిజమేనా అని చెప్పి కొంతమంది ఇక్కడ ఉద్యమకారులను తీసుకొని పోయి గ్రౌండ్ లెవెల్ లో పరిశీలన చేసి ఇది బుసు కేసీఆర్ చెప్తున్నంత గ్యాసు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు లేకపోతే రైతులంతా ఆనందంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చూపిస్తా మీకు వాళ్ళు మహారాష్ట్ర పేపర్ లో ఆర్టికల్ రాసి వచ్చినోళ్ళు అయ్యా కేసీఆర్ చెప్తున్నంత బోగస్ ముచ్చట ఇతను కిసాన్ సర్కార్ లేదు ఏం లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరిని ముంచిండు మీరు చూడండి 5000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తారు పెట్టుబడి సాయకరానికి నేనేమంటున్నా పెట్టుబడి 6 నెలలకు 5000 రూపాయలు ఇస్తున్నావు అవు సేమ్ టైం కష్టపడేటువంటి రైతన్నలు కష్టపడి వచ్చి ఇంత క్వార్టర్ గిట్ర తాగుతారు ఒక క్వార్టర్ మీద నువ్వు ఎంత పెంచినావు 100 రూపాయలు పెంచినావు ఆ మీరు ఇంతకుముందు అనలైజ్ చేశారు అది అవును లెక్క చేశాం మనం ప్రజలందరూ తెలుసు నీ లెక్క నీ నువ్వు ఇది 5000 చూపిస్తున్నావు కానీ క్వార్టర్ ధర పెంచిన సంగతి చూపిస్తలేవు రెండో విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రైతులకు ఎరువుల సబ్సిడీలు పనిముట్ల సబ్సిడీలు రకరకాలు ఉన్నాయి ఈ ఏ సబ్సిడీని కూడా ఇవ్వకుండా ఆ సబ్సిడీలలో వచ్చే పైసలు మింగి 6000 రూపాయలు మింగి 5000 రూపాయలు జేబులో పెట్టి 1000 రూపాయలు జేబులో వేసుకొని పోతా ఉన్నావు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీ ఛానల్లో పెట్టండి రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా అని పెట్టండి అర్థమైపోతుంది పెన్షనర్ల విషయం చూసుకుందాం ఇక్కడ ఒక ప్రశ్న ఉంది అయితే టిఆర్ఎస్ అంటే గతంలో ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే గత ప్రభుత్వాలు అయితే అసలు అవి కూడా ఇచ్చిన దిక్కు పోలేదు అవి ఇచ్చిన పాపాన పోలేదు ఒకటి ఇంకోటి ఏంటంటే అప్పుడు ఎరువుల కోసం విత్తనాల కోసం చెప్పులు పెట్టుకొని కూర్చున్న సందర్భాలు చూసినాం మనం కరెంటు లేని సందర్భం చూసినాం నీళ్లు సాగునీరు లేదు ఇన్ని అవస్థలు పడ్డ రైతులకి ఇలా పెట్టుబడి సాయం ఇస్తూ కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తూ 24 గంటల కరెంటు ఇచ్చినాక ఇంకా ఏం ప్రాబ్లం ఉంది రైతులకి నేనేమంటున్నా నీకు రైతులు నువ్వు అన్నట్టుగా 70 లక్షల మంది నీ అంటనే ఉన్నారు రైతులు నీ అంటనే ఉన్నారు పెన్షన్లు నీ అంటనే ఉన్నారు రిజైన్ చేసిరా చూద్దాం రా ఎలక్షన్స్ కి రా చూద్దాం నీ వైపు ఉంటే నువ్వు చెప్పినటువంటి రైతు బంధు స్కీమ్ నువ్వు రాసి పెట్టుకో నేను ఈ ఛానల్ వేదికగా చెప్తా ఉన్నా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు బంధు స్కీమ్ ఉండదు ఒకవేళ కేసీఆర్ గెలిచినట్టే కథమేగా అంటే దాని వ్యాలిడిటీ అయిపోయింది దళిత బంధు అనే వ్యాలిడిటీ పట్టుకొచ్చిండు దీన్ని కూడా కొన్ని రోజుల పాటు దళిత బంధు కేసీఆర్ దేశమంతా తీయాలంటే ఈ యుగాంతం అయిపోయేదాకా గుడియాడు కేవలము
ఊరి ఒక కోడిని గనక ఏదో సినిమాలవాడ గట్టి దాన్ని జూపెట్టి తినబెట్టినట్టు ఉంటదన్నట్టు కేసీఆర్ స్కీమ్ అంటే నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చినట్టున్నారు 100 మందికి ఇచ్చి మొత్తం అంటే లేరు కదా దళితులు ఈ నమూనా మీరు అమలు చేస్తలేరు అన్నట్టు ఏ నమూనా 100 మందికి ఇచ్చారు 100 మందికి ఇచ్చేమన్న నమూనానా ఇయాల దళిత బందుకు పైసలు లేవు రైతు బందుకు పైసలు లేవు।